శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు గ్రామాల్లో ఏనుగులు హల్చల్ చేశాయి. ఇచ్చాపురం మండలంలోని శివారు గ్రామమైన ముచ్చింద్ర గ్రామ పట్ట పొలాల్లో సోమవారం రాత్రి ఏనుగులు బీభత్సాన్ని సృష్టించాయి. సుమారు 100 బస్తాల ధాన్యాన్ని తినేశాయి. గ్రామానికి చెందిన రైతులు సాడి తులసమ్మ, బీరరాములమ్మ, చాట్ల బాలమ్మకు చెందిన ధాన్యం ఏనుగుల బారిన పడింది. సుమారు 145,000 రూపాయల పంటను రైతులు నష్టపోయారు. పంట పొలాల్లో ఏనుగులు హల్చల్ చేస్తున్నప్పటికీ వాటి దగ్గరకు వెళ్లి ధైర్యం చేయలేకపోయారు. గ్రామస్తులు, రైతులు చేతికొచ్చిన పంటను నష్టపోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగులు సంచరించిన పంట పొలాలను పరిశీలించారు. గ్రామస్తులు అందించిన వివరాలు నమోదు చేసుకున్నారు. గతేడాది కూడా ఏనుగులు పంట పొలాల్లో సంచరించినప్పటికీ ఎటువంటి నష్టాన్ని కలిగించలేదు. మరోసారి ఏనుగుల వల్ల ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని గ్రామస్తులు, రైతులు అధికారులను కోరుతున్నారు. ఇటు సైడ్ క్లియర్ కనిపిస్తుంది. Ben de